అటు కర్ణాటక ఎన్నికలు కానీ ఇప్పుడు తాజా పరిణామాలు కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెగిపోయిన బొడ్డుతాడు లాంటిది సో మొత్తానికి ఈ ఆల్టర్నేట్ ఏంది తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఎన్నికలు మరో ఆరు నెలల గడువే ఉంది ఈ ఆరు నెలల గడువులో కేసీఆర్ను గద్దె దించడమే నా పట్టు నా నేను నాకున్నటువంటి లక్ష్యం అని చెప్తున్నటువంటి పొంగులేటి సీనన్న ఒక్కరిని కూడా ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు టచ్ చేయనీయను అనేటువంటి భారీ శపథంతో ప్రజల్లోకి వచ్చాడు అటు ఖమ్మమే కాదు ఏకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా అడుగు పెడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న వనపర్తిలో సభ నిర్వహించారు భారీ ఎత్తున అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చి ఉండాలి మరి ఆ క్లారిటీ ఎంతవరకు వచ్చింది ఏం కథ అనేది చూద్దాం పొంగులేటి సీనన్నతో మీరు కూడా ఏమైనా అడగాలనుకుంటే పొంగులేటి సీనన్నను ఇది ఓపెన్ డయాస్ మీరు కూడా కామెంట్ రూపంలో మీ ప్రశ్న తెలియజేయచ్చు పొంగులేటి సీనన్న అభిప్రాయాన్ని ఆయనకు ఆయనను క్వశ్చన్ అడగవచ్చు మీ సలహాలు కూడా పొంగులేటి సీనన్నకి ఇవ్వచ్చు తీసుకోవడానికి ఆల్వేస్ రెడీగా ఉండేటువంటి వ్యక్తి పొంగులేటి సీనన్న సో ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఎంటైర్ టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ పైన నేను పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఏ ఒక్క రోజు కూడా పొంగులేటి సీన్ అన్న గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోలేదు అప్పటికి పొంగులేటి సీన్ అన్న టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు ఇంకా చెప్తున్నంటే నా నాకు అత్యంత నా కుటుంబానికి అత్యంత ఆత్మీయంగా నేను చూసుకుంటా పొంగులేటి సీన్ అన్నను సో అటువంటి వ్యక్తి ఇవాళ మార్నింగ్ న్యూస్ లోకి రావడం నా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇక అన్న మీకు పరిచయం చేయాలి నా కో ప్రెజెంటర్ సో